ఈ నెల 13వ తేదీన జరిగే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేమనే బాధతో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక అక్రమాలకు తెరలేపడం జరిగింది। పట్టభద్ర ఓటర్లను విద్యావంతులను అవమానించే విధంగా వారి ఓటర్లను కొనుగోలు చేయాలనే కుట్రకు తెరలేపారు। ఎక్కడ పోయినా కూడా మీ వల్న ఇప్పటికే ఈ రాష్ట్రం నష్టపోయింది, మీ వల్ల మేము అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం, మీరిచ్చే డబ్బులు మాకు అవసరం లేదని చెప్పి ఓటర్లు చీత్కరించడం జరుగుతోంది। చైతన్యవంతంగా వైఎస్ఆర్సీపీ అక్రమాలకు అడ్డుకుంటున్న ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా। ఒకవైపేమో మేము అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం, లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచామని చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎందుకు గాను ధైర్యంగా ప్రజల ముందుకు పోయి ఓట్లు అడగలేకపోతూ ఉన్నారు। బ్రహ్మాండంగా 4 లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు అదేవిధంగా పెన్షనర్లకు ప్రతి నెల టెన్షన్గా జీతాలు ఇస్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు గాను ధైర్యంగా పోయి అందరినీ కూడా ఓట్లు అడగలేకపోతుందో తెలుసుకోవాలని చెప్పి విద్యావంతులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఓటర్ స్లిప్పులను గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించిన ఓటర్ల వివరాలకు సంబంధించిన స్లిప్పులను అందరికీ ఇవ్వడం జరుగుతుంది। కొన్ని చోట్ల అంటే ఇల్లు మారడము లేకపోతే ఆ సమయానికి ఈ ఓటర్ల అధికారి వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు వారు లేకుంటే అవన్నీ కూడా మా చేతికి అందించండి, మేము అన్నీ కూడా ఆ స్లిప్పులన్నీ తీసుకొని పోయి దొంగ ఓట్లు వేసుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు బూత్ లెవెల్ ఆఫీసర్స్ను బెదిరించడం జరుగుతుంది। దీనిపైన కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం। ఎన్నికల సిబ్బంది కూడా ఎక్కడ కూడా అధైర్యపడకోకుండా మీకు జరిగిన అక్రమాలు మీకు జరిగిన అన్యాయానికి చెక్ పెట్టే ఒక సందర్భం ఈరోజు మీకు అరుదైన అవకాశం రావడం జరిగింది। ముఖ్యంగా ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నించినా మీరు కూడా చైతన్యవంతంగా అక్రమాలకు అడ్డుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం। ముఖ్యంగా 13వ తేదీన జరిగే ఎన్నికల్లో అనేక మంది వేలాది మంది యువ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఉన్నారు। ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మీ అందరి భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం అవినీతి పోవాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరంతా కూడా 1000 ప్రయాసలైనా సరే ఖచ్చితంగా మీ ఉద్యోగ ప్రాంతాల నుంచి మీ గ్రామాలకు వచ్చేసి ఓటర్ల ప్రక్రియలో పాల్గొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మీరంతా కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అంతేకాకుండా అధికార పార్టీ మరో కుట్ర కూడా తెరలేపడం జరిగింది। దాదాపు 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు, వారందరినీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు తీల్చాలని చెప్పి పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపారు। అందరూ కూడా ఓటర్లందరికీ అదేవిధంగా చైతన్యవంతులైన విద్యావంతులకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం। మనందరి ఉమ్మడి శత్రు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష ఓట్లు అటు ఇటు చీలిపోతే అంతిమంగా అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుంది, కాబట్టి మన జయం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే పార్టీ అది పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ। మీరంతా కూడా కులాలుగా మతాలుగా వర్గాలుగా విడిపోతే అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతుంది। కాబట్టి ఈ ఒక్క ఎన్నికల్లో ఎలాంటి తరతమ భేదాలు పోకోకుండా జగన్మోహన్ రెడ్డి ఓటమే జయంగా మీరంతా కూడా ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా। అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఓటర్లు గమనించాలా, ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యం। జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో ఉండే వ్యక్తే, పులివెందులలో ఆయన మామూలు ఓటరు, అక్కడ శాశ్వత నివాసి। జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటును నమోదు చేసుకోకుండా ఆయన మాత్రం ఈ శాసనమండలి ఎన్నికల్లో మా అభ్యర్థిని గెలిపించామని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు, ఆయనే వాళ్ళ అభ్యర్థికి ఓటు వేయనప్పుడు మిగతా 330 మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్ పోయి ఆ పార్టీ అభ్యర్థికి కానీ ఓటు వేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి మేధావులందరూ కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను। ఆయనే వాళ్ళ పార్టీ అభ్యర్థికి ఓటేయడంలే, జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటేయనప్పుడు మనందరినీ ఓటే అడిగి హక్కు ఉంటుంది ఆయనకు, దీని కూడా విజ్ఞులైన పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటీవల సోషల్ మీడియా ద్వారా మా మీద వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్నారు, నాకు చదువు లేదని, నేను బీఎస్సీ బీడీ చదువుకునే, మా నాయన టీచరు, నేను కానీ టీచర్ ఉద్యోగం వచ్చినా కూడా నేను దాంట్లో చేరుకోకుండా నేను వ్యాపార రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలోకి రావడం, నేను బీఎస్సీ బీడీ,
अंत एंत अज्ञा वीलुनारे मेम्चा नोटरी तो सैन चेसी अफिडविट चले दौर्भाग्यक परस्थित अंत विज्ञा वैएससी नाद एन केसलिए सोशल मीडिया आर केस नेर चरत्र अटे अफिडविट अफिडविट चले अज्ञाने अफिडविट गमन माटे वाल अज्ञा वैएससी सोशल मीडिया यानी वैएससी अभ्यर्थि यानी वाल नायक चूस नाद एन के एन का इरवे रूम के नाद इरवे रूम के राजकीय परंग व्यक्तिगत द्वेष तो पेट के ये एफआर चूसना कांग्रेस तेलुगुदेश तेलुगुदेश पार्टी वैएससी अने एफआर उप एक्गा मे हत्यो नेरा दोपड़ो एक्गा रूम दंड हत्यलना जंड हत्य के संबंधी 2005 संवस में मेमू वेलपल सिंगि विंडो एन कमे वेनते राजशेखर रेड्डी मुख्यमंत्री का उन्न समय में मे मुख्यमंत्री उर पुलवे नामे वेस्टारे मम्मी संपाली आ रोज दौर्जन्यीदी की रावि आ रोज जगह कालो इधर कांग्रेस पार्टी कार्यकर्ता चलते पोलीस तुपाकी मेम गुंजुनी कांग्रेस पार्टी कार्यकर्ता कालचाजी मांदर तपड़ हत्य के नमो जी अदे विधा पुलवे अपड़ी पुलवे मेजिस्ट्रेट कांतिमति गारो और तपड़ डईंग डिक्लरेशन गज्जल गंगिरेड्डी व्यक्ति तपड़ डईंग डिक्लरेशन वोट प्रिपेर मम्मी जैल पंप जरूर यह केस इंका कड़प सेशन्स कोर्ट जो 2005 जगह आ संघटन अपड़ मेजिस्ट्रेट तपड़ पनी मे आधार सेकरी राष्ट्र हाईकोर्ट उन्नत न्यायस्था की फिर्याद जरिए दादा 2005 फिर्याद 2012 डिसेंबर 12 तेदीन यह राष्ट्र प्रभुत्वं अंटे अप्पटी कांग्रेस पार्टी प्रभुत्वमे जस्टिस जड्जी कांतिमतिनी उद्योगं नुंचि डिस्मिस् चेयडं जरिगिंदि सस्पेंड कादु ईमे उद्योगानिकि अनर्हुरालनि चेप्पि चेयडं जरिगिंदि ई केसुललो मे मुद्दायं राजावारि सेवलु जरु दींट्लो नीटुगा राशारु पुलिवेंदुल जड्जी डिस्मिस् नाडु वैएस् जी हुजूर् टीडीपी नेतलनु इरिगिंचे कुट्र 5 मंदि जड्जील हाईकोर्ट कोलीजियमे ई जड्जी चेसिंदि तप्पुडु पनि అనవసరంగా తెలుగుదేశం పార్టీ నాయకులను తప్పుడు హత్య కేసుల్లో ఇరికించారని చెప్పి ఆమె డిస్మిస్ చేయడం జరిగింది ఇలాంటి కేసులలో మేము ముద్దాయిలం వైఎస్ఆర్ జీపీ నాయకులు తెలుసుకోలా ఈ హత్య కేసులు పెట్టారు ఎవరు పెట్టారు ఆ కేసుల తరువాత జరిగిన పరిణామాలు ఏమి ఒక జడ్జి రాష్ట్ర చరిత్రలోనే సస్పెండ్ అయిన జడ్జిలు ఉన్నారు కానీ డిస్మిస్ అయిన జడ్జి లేరు కేవలం పులివెందులలో మా మీద ఆ రోజు అక్రమంగా పెట్టిన కేసులోనే రాజశేఖర్ రెడ్డి గారు మా మీద ఆ రోజు చేసిన అన్యాయాలకు తగిన గుణపాఠం జడ్జి డిస్మిస్ తో జరిగింది ఈ కేసులు ఉన్నాయి మా మీద ఏ కేసులు ఉన్నాయో తెలియదు చదువుకున్నామో లేదో తెలియదు ఊరికి అవాస్తుగా మీ చేతిలో పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు తెలుసుకోలేని అమాయకులేం కాదు కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఇప్పటికే ఓటమును అంగీకరించుకున్నారు అంగీకరించారు గతంలో ఎప్పుడు కూడా పట్టభద్ర ఓటర్లకు ప్రలోభాలకు గురి చేయడం గాని డబ్బులు పొందడం గాని ఎప్పుడు గాని జరగలే వివేకవంతులైన ఓటర్లు వారికి నచ్చిన అభ్యర్థి ఎవరైతే కరెక్ట్ గా తమ సమస్యలను ప్రతిబింబించగలడో వాళ్ళని ఎన్నుకుంటారు మీ తండ్రి గారిని కూడా ఆ రోజు ఎన్నుకున్నారు ఏపీఎన్జీఓ అధ్యక్షునిగా ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల కర్షకుల సమస్యలన్నిటిని కూడా ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఆయన మనందరి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి అనుకోనే ఆ రోజు గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత మీ తండ్రి గారు ఏ రోజు కూడా ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు గాని పెన్షనర్ల సమస్యల గురించి ఏ రోజు గాని మాట్లాడలే ఈ రోజు మీరు పోయి మేము సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తారు ఇప్పుడు అధికార పార్టీ మీరే కదా మీరు అధికారంలో ఉన్నారు గెలిచిన తర్వాత పరిష్కరించాల్సిన పని ఏముంది నిన్న మంత్రివర్గ ఉపకమిటీ చెప్పింది ఈ నెలాగరగల 3000 కోట్ల పాత బకాయిలు ఇస్తామని చెప్పి కేవలం ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఎన్నికలలో ఉద్యోగస్తులను భ్రమ పెట్టాలా మభ్య పెట్టాలని చెప్పి 3000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు 3000 కోట్లు ఈ నెలాగరికి ఏమీ మనం ఇచ్చిండొచ్చు కదా ఫిబ్రవరి ఆగరికే 3000 కోట్లు మీరు ఇచ్చిండొచ్చు మీకు కావాల్సిన దానిలకు మీ అవసరాల కోసం రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు డబ్బు ఇచ్చేదానికి మీకు చేతులు ఆడడం లేదు మనసు అప్పడం లేదు కనీసం మానవత్వం కూడా లేకుండా పెన్షనర్లను కూడా 70 80 సంవత్సరాల ముసలి వారిని కూడా పెన్షనర్లు వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా 1వ తేదీ ఇవ్వకుండా 15వ తేదీ 20వ తేదీ వరకు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో అర్థమవుతుంది ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ కూడా లేఖ రాశారు అందరికీ
ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు కూడా వారికి ఆమోదయోగ్యమైన విధానాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను కూడా 2019 కంటే ముందు పెంచినారు తప్ప 2019 తర్వాత ఒక పైసా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచలేదు. వారందరికీ కూడా మెరుగైన జీతం మెరుగైన జీవితం కల్పించే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కృషి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇంకోటిగా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వస్తే సచివాలయ ఉద్యోగులందరినీ తొలగిస్తారని చెప్పి. సచివాలయ ఉద్యోగులను తొలగించేది ఎవరి చేత కాదు, వాళ్ళు సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఇంటర్వ్యూలకు పోయి ఒక పద్ధతి ప్రకారం ఎంపికైన వారే. ఇటీవల లోకేష్ బాబు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, సచివాలయ ఉద్యోగులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు, పని ఒత్తిడి ఎక్కువ ఉంది. అటెండర్ ఈ రాష్ట్రంలో అటెండర్ జీతం 24,000 రూపాయలు అయితే సచివాలయంలో ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న వారి జీతం 22,000 రూపాయలు ఉంది. వారందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు ఇచ్చేదానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన అరియర్స్ అవన్నీ కూడా చెల్లించేదానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అవన్నీ కూడా తీరుస్తాం. ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళందరి పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలను కూడా సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 1వ తేదీనే జీతాలు వస్తాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా నిరుద్యోగ యువతకు కూడా లోకేష్ బాబు గారు తన పాదయాత్ర కూడా యువగలం అనే పేరు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో పాదయాత్ర చేయడం జరుగుతోంది. ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని నిర్వహించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ టీచర్లందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంతేకాకుండా ఏ సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామనే దానిపైన కూడా ఒక ఖచ్చితమైన జాబితాను కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అందరి సమస్యలను కూడా పరిష్కరించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఎన్నికల్లో పాల్గొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అవినీతి నియంత పాలనకు చరమగీతం పాడాలంటే చైతన్యవంతంగా ఓటింగ్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అండగా నిలబడాలని చెప్పి ఓటేయాలని చెప్పి సవినయంగా అర్థిస్తూ ఉన్నా. దొంగ ఓట్లు కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, 13వ తారీఖు ఎదుర్కోవడానికి మీరు ఎక్కడ ప్రణాళిక లేదు? ప్రతిరోజు వాళ్ళ ఆటలు సాగవు. గతంలో తిరుపతిలోనో లేకపోతే ఇతర ప్రాంతాల్లో లేకుంటే పంచాయతీ ఎన్నికలప్పుడు ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఎక్కడ దొంగ ఓటు పడినా ఎక్కడ దౌర్జన్యం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విశ్వరూపం ఏ విధంగా ఉంటుంది సార్ చూస్తారు వాళ్ళు. ఎక్కడ బూత్ క్యాప్చరింగ్ జరగనియం, ఒక్కడ దొంగ ఓటు వేయనియం, ఎలాంటి అరాచకాలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు వడ్డి అందరికీ కూడా ఓటు అనే ఆయుధాన్ని చేతికొచ్చే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. దాంట్లో 100% విజయం సాధిస్తాం. దీనికి గాను ప్రజలు కూడా చైతన్యవంతంగా పోలింగ్కు కదిలి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను.